ఈ పత్రికలో రాసిన నందన్ బైరాగి మరెవరో కాదు. నా అనుమానం నిజమైతే అతనే జ్ఞానశీలుడు. మహానుభావ, నాతో ఏకాంతంగా ఏదో విషయం గురించి రహస్యంగా చర్చించాలని చెప్పారు. అవును మహారాజా, నేనొక రాజయోగిని, ఒక లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్న తాపసిని. మీ ఇష్టం. మా ఈ ప్రయత్నంలో విఫలమైతే వెనక్కి తిరిగి రామని ప్రమాణం చేస్తున్నాను. జయీభవ, దిగ్విజయీభవ. ఓ మానవుడా, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు? చెప్పు చెప్పు. ఏంట్రా ఎలరి బామ్మా? శ్మశానంలో నుంచి బేతాళుణ్ణి తీసుకొస్తున్నప్పుడు విక్రమార్క మహారాజు నోర్విప్పి మాట్లాడకూడదు, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదని జ్ఞానశీలుడు చెప్పాడు కదా. అవును చెప్పాడు. నానమ్మా, బేతాళుడేమో తను చెప్పబోయే కథకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే విక్రమార్క మహారాజు తల 1000 ముక్కలైపోతుందని చెప్పాడు కదా. మరి నోరు తెరిచి సమాధానం చెప్తే విక్రమార్క మహారాజు మౌనవ్రతానికి భంగం కలుగుతుంది కదా. అవును, మాట్లాడినా ప్రాబ్లమే, మాట్లాడకపోయినా ప్రాబ్లమే. మరెలా? అలాంటి భయంకరమైన పరిస్థితిలో విక్రమార్కుడున్నాడు. కానీ విక్రమార్కుడు పరిస్థితిని పట్టించుకోకుండా భేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమాదిత్య మహారాజా, బ్రహ్మచక్రమును అగ్రహారమందు చిన్నమ్మ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకునే నాన్న, కంటికి రెప్పలా చూసుకునే అమ్మ, ప్రాణానికి ప్రాణంగా చూసుకునే అన్నయ్య ఉన్నారు. చిన్నమ్మకి అన్ని అర్హతలు ఉన్న యువకుణ్ణి భర్తగా తీసుకురావాలని తల్లి తండ్రి సహోదరుడు పోటీపడి వెతకసాగారు. అలా వెతుకుతున్న సందర్భంలో తండ్రి ఒక యువకుణ్ణి చూశాడు. నాయనా, ఏమిటి, ఏమైంది, ఎలా పడుకున్నావు? ఏమీ లేదు. దేశంలో ప్రజలు కరువు కాటకాలతో మలమలా మాడుతున్నారు, అందుకే వరుణదేవుడి కోసం ప్రార్థిస్తున్నాను. నాయనా, అందరూ క్షేమంగా ఉండాలని నీ మంచి మనసుకు ఆ వరుణదేవుడు తప్పకుండా కరుణిస్తాడు. నీలాంటి మంచి మనసున్న వరుడు నా కుమార్తెకు భర్తగా లభిస్తే నాకంతకన్నా ఆనందం లేదు. నీవే నా కుమార్తెకు తగిన భర్తవు. వచ్చే పౌర్ణమి నాడు నీవు మా ఇంటికి రావాలి. అలాగే చిన్నమ్మ తల్లి కూడా వరుడి కోసం వెతికి వెతికి తన కూతురికి మంచి భర్త రావాలని దైవ సన్నిధిలో ప్రార్థన చేయటానికి వెళ్ళింది. అయ్యో, కాలికి రక్తం కారుతుంది, నొప్పితో కూడా అలా గెంతుతూ నడుస్తున్నావు, కాస్త చూసుకుని నడవచ్చు కదా నాయన. అమ్మా, ఆ చీమల్ని చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఆహార అన్వేషణకు వెళ్తున్నాయో. అయితే మాత్రం నీ కాలికి కూడా దెబ్బ తగిలింది కదా. అమ్మా, నా కాలికి తగిలిన గాయానికి వాటిని చూసి కూడా చూడనట్టు అలా చంపేయడం పాపం కదమ్మా. చిన్న చీమైనా దానికి ప్రాణం ఉంటుంది కదమ్మా. ఎంత మంచి మనిషివి నాయన, నా కూతురికి తగిన వరుడివి నీవే. అంటే మీ కూతురు మీ ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారా? అదంతా నేను చూసుకుంటానుగా. ఖచ్చితంగా నా కుమార్తెకు సరైన వరుడివి నీవే. చూడాయన, వచ్చే పౌర్ణమి నాటికి నీవు మా ఇంటికి తప్పకుండా రావాలి. అలాగే సహోదరుడు కూడా ఒక యువకుణ్ణి చూశాడు. నాయనా, ఏంటిది ఈ ఒళ్ళెంత గాయాలండి, ఏమైంది? అడవి మార్గం గుండా వస్తుండగా ఒక పెద్ద పులి మీద పడింది, దాంతో పోరాడి పారద్రోలాను, అందుకే ఈ గాయాలు. బ్రాహ్మణుడివి, పులితో పోరాడావా? మగాణ్ణి, పులేంటి, అవసరమైతే సింహంతోనే పోరాడతాను, అదే మగతనం.
నీవే నీవే నా సోదరికి తగిన వరుడువి నీవే. కానీ మీ నిర్ణయాన్ని మీ తల్లి తండ్రి మీ సోదరి అందుకు అంగీకరిస్తారా? నాయనా, నేనున్నాను, మీ పెళ్లి తప్పకుండా జరిపిస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను, మీరు ఎలాగైనా సరే వచ్చే పౌర్ణమి నాడు మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. అలా ముగ్గురు ఎవరికి వారే పౌర్ణమి నాటికి వస్తామని వాగ్దానం చేశారు. వాగ్దానం తీసుకున్న తల్లి తండ్రి సహోదరుడు ఒకరికొకరు చెప్పుకోలేదు. వాళ్ళనుకున్న పౌర్ణమి రానే వచ్చింది. ముగ్గురు యువకులు ఎవరికి వారే చిన్నమ్మ తనకి కాబోయే భార్యని ఊహించుకుంటున్నారు. కానీ చిన్నమ్మ మాత్రం వాళ్లల్లో ఎవరు తనకి కాబోయే భర్త అనే ఆందోళనకి లోనయ్యింది. తల్లి తండ్రి సహోదరుడు ఎవరికి వారే తాము ఎంచుకున్న యువకుడితో చిన్నమ్మ వివాహం జరిపించాలని పట్టుబట్టి కలహించుకుంటున్నారు. మీరు మీ అమ్మాని నాకిచ్చి పెళ్లి చేస్తారా లేదా? తప్పకుండా నాకే ఇచ్చి చేయాలి. మీరు మీ ఇంట్లో పెద్దవారు, మీరు చెప్తే ఇంట్లో వాళ్ళు వినాల్సిందే. ఎలాగైనా సరే మీ అమ్మాయి నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. ఏమిటండి మీరు చెప్పేది? వాళ్ళు ముసలివాళ్ళు, మీరు యువకులు, మీరు చెప్పింది జరగాలి. మీ చెల్లెలు నాకే ఇచ్చి పెళ్లి చేయాలి. లేదు, నాకిచ్చి చేయాలి. లేదు, నాకే ఇచ్చి చేయాలి. లేదు, నాకే ఇచ్చి చేయాలి. తన కారణంగా కలత చెందడం సహించలేని చిన్నమ్మ ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తను ఆత్మహత్య చేసుకోవటమే దీనికి పరిష్కారమని భావించింది. పాపం, అంత అందమైన చిన్నమ్మ ఆత్మహత్య చేసుకుందంటే బాధేస్తుంది. అవును బామ్మ, చిన్నమ్మ అనవసరంగా ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళింట్లో వాళ్ళు తెచ్చిన ముగ్గురులో ఎవరొకరిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. నానమ్మ, తర్వాత ఏమైంది? చిన్నమ్మ చనిపోయినందుకు వాళ్ళింట్లో వాళ్ళు బాగా ఏడ్చుంటారుగా. అవునమ్మా, మామూలుగా కాదు. చిన్నమ్మే తమ పంచ ప్రాణాలుగా భావించే తల్లి తండ్రి అన్నయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. బామ్మ, ఇంతకీ బేతాళుడు విక్రమార్క మహారాజుని ఏం ప్రశ్న అడిగాడు? ఏ సాగర్, కథ ఇంకా పూర్తి కాలేదు కదా, అప్పుడే ప్రశ్న ఎలా అడుగుతాడు? బామ్మ, టెన్షన్ భరించలేకపోతున్నాను, మీతాక చెప్పు. చెప్తాను, ఇప్పుడు కాదు రేపు.
సంజయ్. ఏమండి ఏంటా ఆడావిడి డప్పు మోయించుకుంటూ వెళ్తున్నారు ఎందుకు? ఇయాళ్ళతో అమ్మవారి జాతర అయిపోయింది, ఇక ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, గుడెం దాటిపోవచ్చు రావచ్చు. ఏంటది సంధ్య, బ్యాగ్ సర్దుకుందాం పదా. ఎక్కడికి? ఎక్కడికేంటి, సిటీకి మన ఇంటికి. సంజయ్, మనం వచ్చిన పని పూర్తి కాలేదు. ఇన్నాళ్ళు కష్టపడి తీరా ఇక్కడ కట్టుబాట్లు తొలగిపోయిన సమయంలో మనం వెనక్కి తిరిగి వెళ్ళడంలో అర్థం లేదు. సంజయ్, ఈరోజు నుంచి మనం డాడీ కోసం వెతుకుదాం. ఎక్కడున్నాడో తెలుసుకుందాం. సంధ్య, విక్రమార్క మహారాజు పేరు మీద ఈ గూడెంలో జరిగే కట్టుబాట్లు, వీరి ప్రవర్తన, వీరి మూఢనమ్మకాలు, ఏవేవో తెలియని రహస్యాలు అంత అయోమయంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ డాడీ గురించి తెలుసుకోవడం చాలా కష్టం. కష్టమే కాదు, డేంజర్ కూడా. సంధ్య, మామయ్య కనిపిస్తారని నమ్మకం నాకేమాత్రం లేదు. అసలు ఆయన బతుకున్నారో లేదో నాకు అనుమానంగా ఉంది. సంజయ్ ప్లీజ్, డాడీ బతికే ఉన్నారు, డెఫినెట్గా ఇక్కడే ఉన్నారు. ఓకే సంధ్య, నీ నమ్మకాన్ని కాదనే హక్కు నాకు లేదు, కానీ మీ డాడీ గురించి తెలుసుకోవడంలో మనిద్దరి వాళ్ళకి కాని పని. అయితే పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకుందామా? వద్దు, నాగరికత తెలియని వీళ్ళతో వీళ్ళ సెంటిమెంట్కి పోలీసులు ఏమాత్రం జోక్యం చేసుకోరు. మరేం చేద్దాం? ముందు ఇక్కడ నుంచి మనం బయటపడదాం. సంధ్య, సిటీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళతో పాటు కొంత కరాటే ప్రొఫెషనల్స్ తీసుకెళ్దాం. 4-5 రోజులు ఈ నాగావళి పర్వత ప్రాంతాన్ని అంగులు అంగుళం గాలించి మీ డాడీ గురించి కనిపెడతాం, విక్రమార్కుల రహస్యం మీద కనిపెడతాం. కానీ సంజయ్, ఇంకేం చెప్పద్దు, 2 రోజుల్లో మామయ్య నీ కళ్ళ ముందులుంటారు. దట్స్ ఆల్. సంధ్య, నువ్వు లోపలికి వెళ్ళి బ్యాగ్ తీసుకురా. ఓకే. గుడ్ బై, థ్యాంక్ యూ. సరే రా సంజయ్, జాగ్రత్త. పదా. ఏంటి సంధ్య? మనని ఎవరు ఫాలో చేస్తున్నట్టున్నారు. రా రా. సంజయ్, మళ్ళీ ఏమేం సంధ్య? డెఫినెట్గా మనని ఎవరు ఫాలో చేస్తున్నారు సంజయ్. నీకు భయంగా ఉంటే ముందు నడు. సంజయ్, సంధ్యా, Thank you.
కాళముఖ, నేను నందన బైరాగిని ఆజ్ఞాపిస్తున్నాను. కాళముఖ, నా మంత్రశక్తితో ఆ విక్రమార్కుణ్ణి చూడాలనుకుంటే ఈ అవాంతరమేమిటి? నాకు కనిపించకుండా పోవడంలోని ఆంతర్యమేమిటి? అర్థమైంది. నీ మంత్రశక్తితో విక్రమార్కుడి జాడ తెలుసుకోవాలనుకున్నావు, కానీ విఫలమయ్యావు. ఎందుకు? ఏమైంది? జ్ఞానశీల, విక్రమార్కుడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు విష్ణువంశతో జన్మించినవాడు. విక్రమార్కుడి తల్లి చిత్రరేఖ, తండ్రి చంద్రవర్ణుడు ఏకాదశి వ్రతమాచరించి కలియడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క జనన నక్షత్ర లగ్నంలో జన్మించిన కారణ జన్ముడు. పుట్టుకతో రాజవంశీయుడైన విక్రమార్కుడు కాళికాదేవి ఆశీర్వాదంతో పాటు ఇంద్రుడి వరం కూడా సంపాదించాడు. ఎన్ని జన్మలెత్తినా ఎలాంటి చెడు కార్యం చెయ్యని విక్రమార్కుడికి పూర్వజన్మల పుణ్యం వస్తూనే ఉంది. కాళముఖ, నేను కాళీమాత భక్తుడన్న విషయాన్ని మర్చిపోతున్నావు. జ్ఞానశీల, నువ్వు సామాన్య అంశంతో పుట్టిన సాధారణ మానవుడి. నీ శక్తి సామర్థ్యాలతో, నీ తపోబలంతో కాళీమాతని ప్రసన్నం చేసుకోగలిగావు. జగజ్జనని కోరిన విధంగా నరబలు సమర్పించి వరాలు పొందిన సామాన్య మాంత్రికుడివి. జ్ఞానశీల, నువ్వెత్తుతున్న ఒక్కొక్క జన్మలోనూ కొంచెం కొంచెం శక్తిని, మంత్రశాస్త్రాన్ని కోల్పోతూ వస్తున్నావు. చిన్న చిన్న ప్రయోగాలు చేయగల మంత్రతంత్రాలు మాత్రమే ఇప్పుడు నీలో ఉన్నాయి. ఈ జన్మలో నువ్వొక సామాన్య మానవుడిగా, నందన్ బైరాగిగా విక్రమార్కుడితో పోరాడాలి. నీ తెలివితేటలతో నువ్వనుకున్న కార్యం సాధించుకోవాలి. కాళముఖ, ముప్పై రెండు జన్మల నుంచి ఎదురు చూస్తున్న విక్రమార్కుణ్ణి ఆ కాళీమాతకు బలి ఇస్తాను. నాకు కావలసిన వీర ఖడ్గాన్ని, 32 సాలభంజికలతో కూడిన మణిమయ రత్న ఖచ్చిత సింహాసనాన్ని చేజిక్కించుకుంటాను. పటాభి. ఏంటి విక్రమ్, వాడిని ఎక్కడ చూసావో నీకు గుర్తొచ్చిందా? ఎవరిని? అదే పేపర్లో చూసావే, ఆ నందన భైరాగి. వాడిని ఎక్కడ ఎప్పుడు చూసావో నీకు జ్ఞాపకం వచ్చిందా? లేదే, నాకు జ్ఞాపకం రావడం లేదు. అవును, నువ్వు కూడా వాడిని ఎక్కడో చూశాను, కలిశాను అన్నావు కదా, నీకు జ్ఞాపకం రావడం లేదా? లేదు పటాభి, గుర్తెచ్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా అస్సలు గుర్తు రావడం లేదు. సరే, ఇప్పుడు మనం వెళ్ళబోతున్న దగ్గర తప్పనిసరిగా క్లూ దొరుకుతుంది. ఓకే, సైలెన్స్ ప్లీజ్, కూర్చోండి. మీ అందరి ప్రశ్నలకి సమాధానం చెప్తాను. మీరు అడగబోయేది ఆ నందన బైరాగ్ గురించే కదా? అవును సార్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నందన బైరాగ్ హైదరాబాద్లో అడుగుపెట్టాడు అన్నారు కదా, ఆ విషయం మీకెలా తెలిసింది? ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన వార్త. ఆ ఉగ్రవాది సిటీలోకి వచ్చాడనేది కన్ఫర్మ్ న్యూస్. సార్, ఆ నందన బైరాగి గురించి డీటెయిల్స్ చెప్తారా? మా డిపార్ట్మెంట్ సేకరించిన వివరాలు చెప్తాను. నందన బైరాగి ఒక భయంకరమైన ఉగ్రవాది. ఇప్పటికీ 999 మందిని దారుణంగా హతమార్చాడనే రిపోర్టు మాకు ఇంటర్పోల్ నుంచి అందింది. సార్, అడవిలో తిరిగే క్రూర మృగాలు కూడా వాటికి ఆకలేసినప్పుడు మాత్రమే తోటి మృగాలను చంపుకు తింటాయి. కానీ ఈ నందన్ భైరాగి అనే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎందుకు ఇన్ని హత్యలు చేస్తున్నాడో, ఏం ఆశించి ఈ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడో మీరు చెప్పగలరా? ఖచ్చితమైన కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఎస్ సార్, 999 హత్యలు చేసిన నందన భైరాగి హైదరాబాద్ రావడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందనుకుంటున్నారా? ఉంటుందనే అనుకుంటున్నాం. ఏదేమైనా మా పరిశోధనలో తేలుతుంది. సార్, అడగండి అమ్మా. ఎలా ఉంటాడో ఖచ్చితంగా తెలియని నందన్ బైరాగ్ని ఎలా పట్టుకుంటారు సార్? మోడస్ ఆపరండి. ప్రతి నేరస్తుడికి ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. నందన్ బైరాగి చేసే ప్రతి హత్యలో
మొండెన్ నుంచి తల వేరు చేస్తాడు. ప్లీజ్. అంటే తలనరికి చంపుతాడా? అవును. అంటే క్షుద్ర విద్య, ఐ మీన్ నరబలి లాంటిదా? అలాంటి రూమర్ కూడా ఉంది. నందన బైరాగి కాళికాదేవి భక్తుడని, 1000 మందిని భరిస్తే కాళికామాత ప్రసన్నమవుతుందని, కోరిన వరాలు ప్రసాదిస్తుందని నందన బైరాగి నమ్మకం తెలిసింది. జస్ట్ మీరు మీరు అడగండి. అతన్ని పట్టుకోవడం కోసం మీరు తీసుకుంటున్న చర్యలేంటో తెలుసుకోవచ్చా? సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ గా ఉన్నాయి. 10 బెటాలియన్లే స్పెషల్ పోలీసులు నందని బైరా కోసం గాలిస్తున్నాయి. అంటే కూంబింగ్ ఆపరేషన్? అటువంటిదే. ఒక్కటి మాత్రం నిజం, ఏ నేరస్తుడు ఎక్కువ కాలం తప్పించుకుంటూ తిరగలేడు. 1000 గొడ్లని తిన్న రాబందు కూడా ఒక్క గాలివానక చస్తుందంటారు. సిటీలోనే ఎక్కడో నక్కి ఉన్న నందన బైరాగి ఏ నిమిషంలోనైనా దొరికిపోతాడని ఖచ్చితంగా చెప్పగలను. నమస్కారం, మళ్ళీ కలుద్దాం. విక్రమ్, ప్రెస్ మీట్లో చెప్పిన దాని ప్రకారం నీకేమనిపిస్తుంది? నువ్వు అడుగుతుంది ఏంటో నాకు అర్థం కావడం లేదు. విక్రమ్, కమిషనర్ గారు చెప్పినట్టుగా ఆ నందన బైరాగి తీవ్రవాదిగా 999 మందిని హత్య చేసుంటాడా, లేక కాళికా అమ్మవారు భక్తుడిగా బలిచ్చుంటాడా? కాళికా అమ్మవారు బలి అవన్నీ ఈ రోజుల్లో కూడా ఎక్కడున్నాయి? వాడు ఖచ్చితంగా తీవ్రవాది. కానీ నాకు అలా అనిపించడం లేదు. వాడు తప్పనిసరిగా అమ్మవారికి రహస్యంగా బలిస్తున్నాడని నా నమ్మకం. పటావి, ఈ సూపర్ కంప్యూటర్ యుగంలో కూడా నువ్వు అవన్నీ ఎలా నమ్ముతున్నావురా? నమ్ముతాను, నా నమ్మకంలోనే సమాధానం ఉంది. అర్థమయ్యేలా చెప్పు. ఇంతవరకు ఎవరూ చూడని ఆ నందన బైరాగిని మనిద్దరం బాస్ దగ్గర ఒకేసారి ఎప్పుడో ఎక్కడో చూశామని ఆవేశంతో చెప్పామే, అందులోనే సమాధానం ఉంది. అంటే తాళపత్ర గ్రంథాల్లో 32 జన్మల గురించి ఉన్నట్టు ఆ విక్రమార్కుడు భట్టియే, ఈ విక్రమ్ పట్టాభి అంటావు, ఆ జ్ఞానశీలుడే ఈ నందన్ భైరాగి అంటావు. గత జన్మలో మనం వాడిని చూసాం కాబట్టి ఇద్దరం ఒకేసారి చూసామని చెప్పాము అంటావు. నేనెప్పుడు చెప్పాను? నీ నోరుతో నువ్వే చెప్తున్నావు. నోనో, నాకు తెలిసినంతవరకు వాడు ఖచ్చితంగా తీవ్రవాదే. కానీ నాకు తెలిసినంతవరకు వాడు జ్ఞానశీలుడు. కాదురా, వాడు తీవ్రవాదే. లేదు, వాడు జ్ఞానశీలుడే. సరే, మనమే వాడిని వెతికి పెట్టుకుని వాడు తీవ్రవాదో జ్ఞానశీలుడో తేల్చుకుందాం. ఇది ఛాలెంజ్ అంటే? ఛాలెంజ్, వాడు తీవ్రవాదో జ్ఞానశీలుడో మనమే తేల్చుకుందాం. మా డిపార్ట్మెంట్ సేకరించిన వివరాలు చెప్తాను. నందన బైరాగి ఒక భయంకరమైన ఉగ్రవాది. ఇప్పటికీ 999 మందిని దారుణంగా హతమార్చాడనే రిపోర్టు మాకు ఇంటర్పోల్ నుంచి అందింది. అడగండి అమ్మా. ఎలా ఉంటాడో ఖచ్చితంగా తెలియని నందన్ బైరాగిని ఎలా పట్టుకుంటారు సార్? మోడస్ ఆపరేండి. ప్రతి నేరస్తుడికి ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. అతన్ని పట్టుకోవడం కోసం మీరు తీసుకుంటున్న చర్యలేంటో తెలుసుకోవచ్చా? సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ గా ఉన్నాయి. 10 బెటాలియన్లే స్పెషల్ పోలీసులు నందని బైరా కోసం గాలిస్తున్నాయి. అంటే కూంబింగ్ ఆపరేషన్? అటువంటి. నందిని, ఎండి గారికి 11 గంటలకు ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉంది, కూర్చోయి. చెప్తాను మేడం. ఎండి గారిని కలవాలంట. కూర్చోండి సార్. మీరు? నా పేరు నరసింహ శాస్త్రి, నాడీ జ్యోతిష్యం చెప్తుంటాను, విక్రమపురి నుండి వచ్చాను. ఏ విషయం గురించి అండి? చాలా ముఖ్యమైన విషయం, ఆయనతోనే మాట్లాడాలి. విక్రంపూర్ నుండి వచ్చానని చెప్తే చాలు, వారికి అర్థం అవుతుంది. సరేనండి, ఒక్క నిమిషం. అలాగే, మీరు పంపించండి, నేను చూస్తాను. ఓకే, బాయ్. చెప్పు నందిని. సార్, ఎవరో నరసింహ శాస్త్రి గారంట. ఏ శాస్త్రి గారు? నరసింహ శాస్త్రి గారు.
ఎక్కడి నుంచి? విక్రంపూర్ నుంచి వచ్చారంట. ఆయన వెంటనే నా ఛాంబర్ కు పంపించు. ఓకే. అలాగే సార్. సార్ లోపలికి రమ్మంటున్నారు. నందిని, ఇతను ఎవరు? ఐడియా వచ్చిందా? లేదు. ఒకరోజు ఎండీకి తెలియకుండా ఒక ఫైల్ చదివి విక్రమార్కుడి 32వ జన్మ ఈ విక్రమం చదివావే, ఆ జాతకం చూసిన వ్యక్తే ఈ నరసింహశాస్త్రి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. రండి శాస్త్రి గారు, కూర్చోండి. శాస్త్రి గారు, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను. కాకపోతే 999 హత్యలు చేసిన నందన్ బైరాగ్ అనే క్రిమినల్ హైదరాబాద్కు వచ్చినట్లు కన్ఫర్మ్ అయింది. ఆ న్యూస్ బిజీలో ఉండటం వల్ల రాలేకపోయాను. మీరు పేపర్లో టీవీలో చూసే ఉంటారే? చూశాను కనుకనే మిమ్మల్ని హెచ్చరించి పోదామని వచ్చాను. ఏమిటి మీరు అనేది? అవును పురుషోత్తం రావు గారు, విక్రమార్కుడి తాళపత్రాల్లోని 3వ కాండంలో ఒక సంఘటన జరిగిన తర్వాతే ఆ విషయం బయటపెట్టాలని వ్రాయబడిందని మీకు చెప్పాను, గుర్తుందిగా? అవును. అది తాళపత్రాల్లో ఉన్న ప్రకారమే జరిగింది. ఆ విషయం మీతో చెప్పి మిమ్మల్ని హెచ్చరించి పోదామని వచ్చాను. ఒక్క నిమిషం. హలో నందిని. ఆ సార్ చెప్పండి. 11 గంటల మీటింగ్ క్యాన్సిల్ చేసేయి. సార్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సిల్ చేయి. సార్ నేను చెప్పే వరకు ఎవరిని లోపలికి రానియద్దు, నువ్వు కూడా. ఓకే. సరే సార్. అదేంటి సార్, ఎండి గారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ని క్యాన్సిల్ చేయమంటారేంటి? కరెక్ట్ అనుకున్నా. ఆ శాస్త్రి విక్రమ్ గురించి ఏదో కొత్త విషయం మాట్లాడడానికే వచ్చుంటాడు. చెప్పండి శాస్త్రి గారు. 2 రోజులుగా టీవీల్లో పేపర్లో గగ్గోలు పెడుతున్న వ్యక్తి మరెవరో కాదు. తాళపత్ర గ్రంథాల ప్రకారం 31 జన్మల ముందు ఉజ్జయిని సామ్రాజ్య విక్రమార్కుని కాలం నాటి జ్ఞానశీలుడే ఈ నందన్ బైరాగి. ఉజ్జయిని శ్మశానంలోని భేతాళుణ్ణి తన వశం చేయమని విక్రమార్కుణ్ణి కోరిన దుష్టమాంత్రికుడే ఈ నందన్ బైరాగి. కాళికాదేవి ప్రసాదించిన వీరఖడ్గం కోసం, ఇంద్రుడు బహూకరించిన 32 సాలభంజికలతో కూడిన సింహాసనం కోసం 31 జన్మల విక్రమార్క మహారాజుతో పోరాడి పోరాడి ఓడిపోయిన ఆ జ్ఞానశీలుడే ఈ నందన్ బైరాగి. ఆ జ్ఞానశీలుడే నందన్ బైరాగిగా అవతారమెత్తి విక్రముని మహాకాళికి బలివ్వాలనే తలంపుతో వెతుకుతూ హైదరాబాద్ వచ్చాడు. శాస్త్రి గారు, ఇప్పుడు ఏం చేద్దాం? విక్రముని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించండి. దైవానుగ్రహం లభించినప్పుడు తరువాతి కాండంలో ఏం రాసిందో చూద్దాం. ఇక నేను బయలుదేరతాను.
number you are trying to reach is currently switched off. హలో, నేను మందేశం పత్రిక ఆఫీస్ ఎండిని. పురుషోత్తమరావు మాట్లాడుతున్నానమ్మా. నమస్కారం సార్, బాగున్నారా? విక్రమ్ లేడా అమ్మా? లేరండి, తన ఆఫీస్కే బయలుదేరారు కదా. లేదమ్మా, ఆఫీస్కి రాలేదే. చూడమ్మా, విక్రమ్ గారి ఇంటికి ఫోన్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు. అర్జెంటుగా మాట్లాడాలని చెప్పు. సార్ సార్, ఆయనకేం కాలేదు కదా. ఏం లేదమ్మా, ఏమీ కాకూడదనే కోరుకుంటున్నానమ్మా. అంటే ఆయన ఏదో ఆపదలో ఉన్నట్టే కదా. అలాంటిది ఏమి లేదమ్మా, నువ్వు అనవసరంగా ఆందోళన పడద్దు. విక్రమ్ కాంటాక్ట్లోకి వస్తే అర్జెంటుగా నాతో మాట్లాడమని చెప్పు. ఆఫీస్కి రమ్మని చెప్పు. సరే. హలో హలో, మిత్రా మిత్రా, ఏమైందమ్మా? పత్రిక ఆఫీస్ నుంచి పురుషోత్తమ్ గారు మాట్లాడారు, విక్రమ్ గారి గురించి అడిగారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే విక్రమ్ గారు ఏదో ఆపదలో ఉన్నట్టు అనిపిస్తోంది. అమ్మా మిత్రా, భయపడొద్దమ్మా, మన విక్రమ్కి ఏమీ కాదమ్మా. ఆంటీ, నా మనసు ఏం బాగాలేదు, నేను గుడికి వెళ్ళి వస్తాను. వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా. ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. చెప్పండి సార్. పటాభి, నేను ఇందాక నుంచి ఫోన్ ట్రై చేస్తున్నానయ్యా, స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఓహ్, అదే సార్, పొద్దున్న ప్రెస్ మీట్లో కమిషనర్ గారి దగ్గర ఉన్నప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేసి మర్చిపోయాను సార్, ఇప్పుడే ఆన్ చేశాను. ఓకే ఓకే, విక్రమ్ ఎక్కడున్నాడు? నా పక్కనే ఉన్నాడు సార్. నువ్వు కొంచెం పక్కకు రా. చెప్పండి సార్. ఇదిగో, నేను చెప్పే జాగ్రత్తగా విను, విక్రమ్కి వినిపించకూడదు. ఏంటి సార్ విషయం? పటాభి, నరసింహశాస్త్రి గారు వచ్చెళ్ళారు. ఆ నందన్ బైరాగి మరెవరో కాదు, తాళపత్ర గ్రంథాల ప్రకారం పూర్వజన్మలో విక్రమార్కుని శత్రువైన జ్ఞానశీలుడని చెప్పారు.